మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిసరసేవానీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి కూడా ఈ జన్మలో ఏదైతే ఒక చక్కటి యోగాన్ని అనుభవిస్తున్నా లేదా ఏదైనా ఇబ్బందిని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ ఇబ్బంది నుంచి బయటపడలేకపోతున్నారనుకున్నా దీనికి కారణం ఏమిటి, మన జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారం అనేది చెప్తుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ హ్యాపీ మూమెంట్ కావచ్చు, సాడ్ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ. ఇంకొకటి, మనం ఈ జన్మలో చేస్తున్నటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఉంటాయి, దానికి స్వయం కృప అపరాధము అంటారు. అయితే ఇక్కడ పాస్ట్ లైఫ్లో వచ్చేదాన్ని మనం ఎలా నల్లిఫై చేసుకోవాలి, దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు పాస్ట్ లైఫ్లో ఉన్నదాన్ని క్లియర్ చేసుకోవాలి, చేసుకుంటే కానీ మీకు అది ఈ జన్మలో మీరు చేసే ప్రయత్నాలు ఆ బ్లాకేజెస్లా మిగిలిపోతాయి, ఆ బ్లాకేజెస్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలనేటువంటిది చెప్తుంది. అయితే ఇది రాశి బట్టి లగ్నం బట్టి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి నేను చెప్పబోయేది, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి లగ్నం తెలియదు అనుకున్నవారు. అయితే ఇది జనరల్గా చెప్పేది, పర్సనల్ చార్ట్లో వేరుగా ఉంటుంది మళ్ళీ. ఓకే, సో ఒక్కొక్క లగ్నానికి ఆ రాశికి ఏ విధమైనటువంటి పరిహారము, ఏ విధమైనటువంటి మీకు సింప్టమ్స్ తెలుస్తుంటాయి, ఎలా చేసుకోవాలనే విషయం మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ఏ కర్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అంటే, ఇక్కడ మీరు పొరపాటును కూడా, అంటే మీ జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ బాగుంటే వేరే విషయం, పొరపాటును కూడా మీ పేరు మీద ఇటువంటి అగ్రిమెంట్స్, పర్టికులర్గా ల్యాండ్ వెహికల్ సంబంధించినట్టు మీ పేరు మీద పెట్టుకోకండి. అదేమిటండి, ఫోర్త్ అండ్ లెవెంత్ లాడ్ కదా అంటే, అది మార్స్ బాగున్న వాళ్ళకి మాత్రమే ఫోర్త్ అండ్ లెవెంత్ లాడ్. ఇక్కడ ఏంటంటే మనం ఫోర్త్ అండ్ లెవెంత్ అనే చూసుకుంటుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే లాభాధిపతి పాపాధిపతి అవుతాడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మీ కర్మ సర్వసాధారణంగా ఒక గైడ్, ఒక బంధు సంబంధంగా బంధుత్వాలతో బంధువులతో మీ లింక్ ఉంటుంది, మీ లైఫ్ అనేటువంటిది, అంటే మీ బంధువర్గంతో మీ లైఫ్ కంప్లీట్ లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఆ కర్మ అనేటువంటిది అలా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు, పర్టికులర్గా ఏదైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏమాత్రం మీ జన్మజాతకంలో ఫోర్త్ లాడ్ పాడయ్యాడండి, కుజుడు పాడయ్యాడండి, దయచేసి మీ పేరు మీద అసలు కొనకండి, కొన్నారే ఇబ్బంది పడతారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మీరు మరి దీని నుంచి బయటపడడం ఎలాగా, మీరు ఎప్పుడైతే అమ్మవారిని స్మరణ స్టార్ట్ అవుతుందో అది ఎప్పుడు వస్తుందండి, ఏమైనా అమ్మవారిని స్మరిస్తే క్లియర్ అవుతుంది, అంత ఈజీ కాదు. అమ్మవారి స్మరణ చేయాలని మీకు మైండ్లోకి రావాలి అంటే ఫస్ట్ పూర్వజన్మలో ఎంతో కర్మ ఉండాలి. మనకి ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మ నిన్ను జస్ట్ ఇలా నమస్కరించాలంటేనే ఎన్నో లక్షల వేల జన్మల పుణ్యం ఉంటే నమస్కరించలేమమ్మా అంటుంటాడు ఆయన, ఆదిశంకరాచార్యులు వారు. మరి అలాంటప్పుడు నిత్యము స్మరించాలి అంటే ఎంత యోగం ఉంటే జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఆ రకంగా మకర లగ్నంలో జన్మించామండి, లగ్నం తెలియదు కనీసం రాశిలో జన్మించామని తెలుసు అనుకున్నవారు అమ్మవారిని చేయాలి. అమ్మవారి ఆరాధన, అమ్మవారి స్తోత్రం, లలితా సహస్రనామాలు చేసుకోవడం, ముఖ్యంగా శ్రీమాత్రే నమః అనే నామస్మరణ అద్భుతమైన ఫలితం ఇస్తుంది మకరం వారికి. అంటే వేరే వాళ్ళకి ఇవ్వదని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, అందులో ఆ నిష్ణాతులు అవుతారు. అదేమిటనేది అందరూ ఉన్నారు, అందరికి ఒకే తెలివితేటలు, ఎందుకు అతను మాత్రం అంత నిష్ణాతులు అయ్యాలంటే ఆ కనెక్టివిటీ ఏర్పడింది అక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా ఇక్కడ శుక్రుడు ఒక్కోసారి కేతువుతో కలిసి ఉంటాడు కొంతమందికి, అప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి చేయాలి, కేవలం లక్ష్మీదేవి లేదా అమ్మవారు కాకుండా. ఇది చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ కర్మ నుంచి బయటపడతారు. కాబట్టి ఏంటి, భూమి విషయంలో చాలా కేర్గా ఉండండి. సీక్రెట్గా చేసే రీసెర్చెస్, సీక్రెట్గా చేసే పనుల విషయంలో కూడా మీరు కొంచెం కర్మ మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అయ్యో నేను అవసరంగా సీక్రెట్ పని చేసి నేను ఇరుక్కుంటున్నానే అనే భావన కలుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ మార్గం అమ్మవారి నామస్మరణ మాత్రమే. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇది జనరల్గా చెప్పినటువంటి అంశం. ఇది మీ పర్సనల్ చార్ట్లో అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఉన్న గ్రహస్థితిని బట్టి మీ పూర్వజన్మ కర్మను అందించే కారకుడు ఎవరయ్యారు, మీ పర్సనల్ చార్ట్లో దాన్ని తగ్గించే కారకుడు ఎవరయ్యారు అనేటువంటిది, అది మళ్ళీ అనాలిసిస్ ద్వారా ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలి. బట్ నేను చెప్పిన ఇప్పటిది ఇది పనిచేయదని కాదు, ఖచ్చితంగా ఇది కూడా పనిచేస్తుంది, కాకపోతే అది ఇంకొక స్టెప్ లోపలికి వెళ్ళి. అంటే ఇప్పుడు చూడండి, సర్వసాధారణంగా జ్వరం వచ్చింది, నార్మల్గా జ్వరానికి మనం డోలో వేసేసుకుంటాం, కానీ ఆ జ్వరం ఏదైనా మలేరియానో టైఫాయిడ్నో డెంగ్యూ అన్నప్పుడు మనం దానికి సపరేట్గా వాడతాం. అలా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయితే ఇందులో చాలామంది ఏమంటుంటారంటే ఎన్నిసార్లు పాటించాలి, ఎన్నిసార్లు చేయాలని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి దాహం వేసినప్పుడు ఎన్ని చుక్కలు నీళ్ళు తాగాలని ఆలోచించాం, దాహం తీరేదాకా మనం నీళ్ళు తాగుతాం, ఆకలి తీరేదాకా ఆనందం తింటూ ఉంటాం. అలాగే మీ సమస్య తీరే వరకు మీకు తెలుస్తూ ఉంటుంది రోజు డే బై డే. అయితే ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా చేయాలి, ఏదైనా కూడా మనం ఎక్సర్సైజ్ అయినా కానీ రెగ్యులర్గా చేస్తేనే మనకి మనలో ఉన్నటువంటి బాడీలో ఫిట్నెస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఏదో వారానికి ఒకసారి చేశానండి, నెలకు ఒకసారి చేస్తానంటే జీవితాంతం చేసినా మీకు ఫిట్నెస్ ఎలా రాదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెమెడీ కూడా అలాగే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఈ రెమెడీ చేసేటప్పుడు మీరు పొరపాటును కూడా అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయిందని మాటి మాటికి చాంటింగ్ చేసుకోకండి. నెగటివ్ చాంటింగ్ అంటారు దాన్ని, పాజిటివ్ చాంటింగ్, నెగటివ్ చాంటింగ్ రెండు ఉంటాయి. నా లైఫ్ బాగుంటుంది, నేను ఖచ్చితంగా భగవంతుని నమ్ముకున్నాను, అమ్మవారిని నమ్ముకున్నాను, నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, ప్రయత్నమే అమ్మవారు, ప్రయత్నించడమే అమ్మవారు, ప్రయత్నానికి ఇచ్చేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో మనం ప్రయత్నం చేస్తున్నాము, ఆ ప్రయత్నానికి మనకంటూ ఒక శక్తి కావాలి, మనం ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఆ శక్తే అమ్మవారు అనేటువంటి భావనతో మీరు కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఏమవుతుంది అంటే మీ సక్సెస్ వైపు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ అవ్వట్లేదు, ఏంటో లోకమంతా ఇలా తయారైపోయింది, దేశమంతా ఇలా అయిపోయింది, అంతా కరప్ట్ అయిపోయింది, ఎవడో అవకాశం ఇవ్వట్లేదు, అందరూ స్వార్థపరులు, ఈ చాంటింగ్ చేయకండి. ఉంటారు అందరూ స్వార్థపరులు ఉంటారు, మంచివాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు మనం దేన్నైతే చాంట్ చేస్తూ ఉంటామో అదే మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. దీంతోపాటు మరొకటి ఏంటంటే మీరు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మనం ఏమేం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఇలా ఉన్నటువంటి వారు మీకు కర్మ అనుభవిస్తున్నారు కానీ ఏమీ తెలియదు, అలాంటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, మీ సంతానంలో ఉన్న జాతకాన్ని తీసుకొని చెప్పొచ్చు, మీ సంతానం జాతకాన్ని తీసుకొని, లేదా మీ జీవిత భాగస్వామి జాతకంతో మనం కొంత రెమెడీ చేసుకోవచ్చు. వాళ్ళవి కూడా తెలియదు అనుకుందాం, అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే 40 డేస్, 40 రోజులు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు దీపారాధన చేయండి. వాటికి దీపారాధన చేసి చక్కగా 9 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 40 డేస్ చేయండి. ఇక్కడ మీకు సందేహం కలగొచ్చేయండి, పురుషులంటే చేయగలరు, స్త్రీ ఎలా చేయగలదు అని. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అమ్మ 21 డేస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. 21 డేస్ చేస్తారు, గ్యాప్ ఇస్తారు, మీకు ఋతుక్రమం అవుతుంది, మరలా ఇంకో 21 డేస్ చేస్తారు. ఈ రకంగా కూడా మీరు ఈ సైకిల్, 40 డేస్ సైకిల్ మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీరు అసలు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, సమయం తెలీదు, ఏమీ తెలియదు, నేను ఉండే దగ్గర గ్రహాలు కూడా లేవు, కొన్ని కొన్ని సౌదీ కంట్రీస్ కానీ కొన్ని కొన్ని బయట కంట్రీస్ దగ్గర గ్రహాలు ఉండవు, అప్పుడు ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పేది ఒకటే, మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్స్ తెలియవన్నప్పుడు 3 మంత్రాలు ఖచ్చితంగా పాటించండి. అవి ఏమిటో చెప్తానని మీకు. 1, ఎవరైనా కానీ ఫస్ట్ ఈ రుణ విముక్తి నుంచి రావాలి అంటే, రుణ విముక్తి కలగాలి అంటే ఓం అపర్ణాయై నమః 1. ఇప్పుడు రుణ విముక్తి కలిగింది, ఒక్కోసారి కొంతమంది జాతకాల్లో ఏమవుతుందంటే దేవతాశాపం ఉంటుంది, దేవతాశాపం ఉన్నప్పుడు మనం వాళ్ళని రక్షించడం కూడా కష్టమవుతుంది. అలాంటప్పుడు చేయాల్సిన మంత్రం ఏమిటి అంటే, చూడండి మనం ఎన్ని పూజలు చేసినా నాకు ఏమీ కుదరట్లేదండి, ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే,
ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామాన్ని చేయండి. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి నమః. ఇక మూడో మంత్రం అందరికీ కావాల్సింది ఏమిటి, సొసైటీలో మనకు ఒక గౌరవం వస్తుందన్నా లేకపోతే మనం సర్వేవ వలన కావాల్సిన ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటాం. కాబట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ మూడు మీరు ఖచ్చితంగా పాటించండి. మీకు దేవతాశాపం ఉన్నా, మీ కర్మ బాగోపోయినా, ఫైనాన్షియల్గా బాగుండాలన్నా ఇవి చేయండి. ఇంకా నాకు ఇవన్నీ కాదండి, నాకు అన్నీ ఉన్నాయి కానీ హెల్త్ బాగాలేదు అనుకున్న వాళ్ళు, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనుకోండి. మీ జాతకము, మీ వాస్తు ఏవి ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించడం ద్వారా ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. మీరు బయటపడాలని, మీరు ఆనందంగా ఉండాలని, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.